వెల్కమ్ టు బినై న్యూస్. నిజం మా ఇజం. రైతన్న సినిమా ప్రమోషన్స్లో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్తో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రైతన్న సినిమా చూడాలని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలిపారని, ఫలితంగా 3 చట్టాలను ఎత్తివేస్తూ ప్రకటన వెలువడిన నేపథ్యంలో దానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. నూతన చట్టాలను వెంటనే రద్దు చేసి రైతులు ప్రజలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యుత్ సంస్కరణలను రద్దు చేయాలని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆయన సెల్యూట్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్నారని కొనియాడారు. రైతన్న సినిమాను అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని కోరారు. అగమ్మ గోచరంగా మారిన అన్నదాతల దుర్భర బతుకులు అద్దం పట్టేలా రైతన్న సినిమాను తీశామని, ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు మాస్కులు ధరించి శానిటైజ్ చేసుకుని ఇళ్లకే పరిమితమైతే రైతులు మాత్రం ధైర్యంగా పొలానికి వెళ్ళి సాగు చేశారని తెలిపారు. వారి వల్లే నేడు మనమంతా బతుకుతున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వై అంజయ్ యాదవ్, సిపిఎం నేత ఎన్ రాజు, టీఆర్ఎస్ యువనేత రాజవరప్రసాద్, గిరిజన నేత రాంబాల్ నాయక్, నక్కల వెంకటేష్, నక్కల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్దలు ఉద్యులు షాద్నగర్ ఎమ్మెల్యే గారు శ్రీ అంజయ్ యాదవ్ గారికి నా ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు నా వందనాలు. మిత్రులారా, మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాలను కూడా రద్దు చేయాలని గత 14 నెలలుగా ఢిల్లీలో, యూపీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా అమోఘమైనటువంటి పోరాటం చేస్తున్నారు రైతులు. ఇప్పటికీ 700 మంది పైగా బలిదానాలు చేశారు. ఏదేమైనా సరే వాళ్ళ యొక్క త్యాగాలు, బలిదానాలు, త్యాగాలతోన, రైతుల యొక్క అమోన్నత పోరాటంతోన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దిగొచ్చి 3 నూతన వ్యవసాయ చట్టాలు మేము రద్దు చేస్తున్నాం అని చెప్పాడు. చెప్పడమే కాకుండా ప్రజలకి క్షమాపణ కూడా చెప్పాడు. నేను అయితే నరేంద్ర మోడీ గారు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ రకంగా ఏ రైతులకైతే మీరు క్షమాపణ చెప్పారు, ఏ నూతన వ్యవసాయ చట్టాలను మీరు రద్దు చేశారని చెప్తున్నారో, దయచేసి అన్నీ కూడా మీరు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి రద్దు చేయండి. వాటితో పాటు మీరు తీసుకొచ్చినటువంటి ఈ విద్యుత్ సంస్కరణ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈవేళ 24 అవర్స్ తెలంగాణలో మన కేసీఆర్ గారు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఆయన వేర్ గోయింగ్ టు లూజ్ ఆల్ దోస్ ఫెసిలిటీస్, రైతు బంధు, రైతు బీమా, సో మెనీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి నూతన చట్టాలతో పాటు ఈ విద్యుత్ సంస్కరణ చట్టాలు కూడా మీరు రద్దు చేయండి. ది సేమ్ టైం ఏ డాట్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఉందో ఆ సిఫార్సుని మీరు దయించి, అంటే రైతులకి మీరు ఇచ్చే కనీస మద్దతు ఏమైతే ఉందో ఎంఎస్పిని మీరు నిర్ణయించండి. దట్ ఇస్ ది మేజర్ డిమాండ్ బై ఫార్మర్స్. 2000 మీరు నమ్మని తమ్ముడారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇస్తున్నా. 2006 ముందు మన భారతదేశంలో 350,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ పిలిచి, అయ్యా స్వామినాథన్ గారు, రైతులు ఆత్మహత్య లాగాలంటే ఏం చేయాలి అని కమిటీ వేస్తే ఆ మహానుభావుడు దేశమంతా పర్యటించి పరిశీలించి పరిశోధించి రైతు తన పెట్టే పెట్టుబడికి పడే శ్రమ, కుటుంబ శ్రమ, పెట్టుబడి, కౌలు, వడ్డీ ఎన్ని అదనంగా, ఎన్ని బోన అదనంగా 50% లాభించినాడే, గిట్టుబడి తెచ్చినాడే రైతు బాగుంటాడని చెప్పాడు. కాబట్టి మా రైతులు ఈవేళ ఏ డిమాండ్స్ చేస్తున్నారు, ఈ 3 చట్టాలు రద్దు చేసిన బాగుంటుంది, పార్లమెంట్ బిల్ పేసేయండి, సేమ్ టైం డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని చట్టబద్ధం చేసి ఇంప్లిమెంట్ చేయని చెప్తున్నారు. అది కూడా టీఆర్ఎస్ పార్టీ ఎగిరేసి ఓటేసింది. అది చేయడమే కాదు, బంధులో పడుకుంది. ఎన్నింటినీ మించి ఈవేళ కేసీఆర్ గారు ఎవరైతే అమరులయ్యారో ఆ 750 మంది పైగా ఉన్న అమరవీరులకు, ఆ రైతు వీరులకు ఎక్స్గ్రేషన్ 3 లక్షల చొప్పున ప్రకటించలేదు. సెల్యూట్ టు కేసీఆర్ గారు. ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించమని చెప్పాడు. అది మోస్ట్ రీజనబుల్. ఎందుకంటే ఈవేళ ఏ రైతులైతే బలిదానాలు చేశారో వాళ్ళ త్యాగ ఫలితం మీరు నమ్మని మిత్రులారా, భావితరాలకి, యావత్ భారతదేశ రైతాంగానికి మహా మేజస్సు గొప్ప ప్రక్రియ. కాబట్టి
వాళ్ళ త్యాగాల గురించి వాళ్ళని గుర్తించి గౌరవించారు. ఆయన ధన్యవాదాలు చెప్తూ, నేను నా సినిమా రైతన్న తీశానండి. ఆ రైతన్న సినిమాలో ముఖ్యంగా నేను కేంద్ర ప్రభుత్వం చట్టాలు ఎందుకు పెట్టింది, రైతులు ఏ రకంగా ఫైట్ చేశారు, ఎందుకు వాడు విరమించుకుంది, ఎన్నిటితో పాటు నా స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఏమవుతుందో ఎంఎస్పిని ధర నిర్ణయించాలని అనే విషయం బలంగా చెప్పాను. కాబట్టి ఆ సినిమా షార్దనార్లో రేపు 27 నుంచి మార్నింగ్ షోలు ఆ సందర్భంగా పెద్దలు అంజీవాద గారి గురించి, అయ్యా నా సినిమాని మీరు చూడాలని నేను విజ్ఞప్తి చేశాను. వారు నా విజ్ఞప్తిని మనిషి నారాయణమూర్తి, నేను నా పిల్లలతో దూబాయ్ వెళ్తున్నానయ్యా, మేమనుకోవద్దు కానీ నా వాళ్ళందరూ చూడమని చెప్తాను నేను అని మంచిగా చెప్పినందుకు అనేక మంది రైతుల్ని మండల సినిమాతో చూడమని చెప్తున్నాయి మహానుభావుడు. అది ధన్యవాదాలు చెప్తూ మీడియా మిత్రులరా, మీ కన్నా చెప్తూ రైతులు చేస్తున్న మౌనతోద్యమం ఏమైతుందో దాన్ని మనం సమీపం ప్రకటిస్తున్నాం. కాబట్టి ఆ దశలో భాగంగా రైతుల డిమాండ్స్ రిమైనింగ్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఏకీభవించి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టి రైతులు మేలు చేయాలని నరేంద్ర మోడీ గారిని మరీ మరీ కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్.